నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మదనపల్లి నియోజకవర్గంలో ఇన్చార్జ్ రమేష్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు దేవరంటి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరుపుతున్నాం। ప్రజల నుంచి మంచి స్పందన ఉంది। ఈ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి చేపట్టిన తర్వాత ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు। పథకాలేమో మొదట గణంగా చెప్తాడు, తర్వాత పింఛన్లు తీసేస్తున్నాడు। ఇప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు ఉండగా 59 లక్షల పింఛన్లు ఇస్తే ఈ రోజు ఆ పింఛన్లను 39 లక్షలకు తగ్గించేశాడు। అంటే నేను రేట్ పెంచుతున్నాను 250 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి పింఛన్ల సయంగా 100 దాదాపు 1000 చదరపు మీటర్లు ఉంటే పింఛన్ రద్దు, అదే మాదిరిగా 300 కరెంట్ యూనిట్లు వస్తే పింఛన్ రద్దు, రేషన్ కార్డు రద్దు, ఈ విధంగా ఈయన రద్దుల ప్రభుత్వం అయిపోయింది। జగన్ మోహన్ రెడ్డి గారు పాలన చేయలేక అప్పులు ఎక్కడ పుట్టక అప్పులు తెచ్చి రేట్లన్నీ పెంచేశాడు। ఇప్పుడు ఈ పింఛన్లకు డబ్బులు ఇవ్వలేక ఈ కార్లకు సరుకులు ఇవ్వలేక ఆయన ఏం చేస్తున్నాడంటే వాటి సంఖ్యను కుదించినాడు। తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది। అదే మాదిరిగా రేపు నెల 27 తారీఖు నుండి యువ నాయకుడు నారా లోకేష్ గారు తన పాదయాత్ర జరుపుతున్నారు। మన చిత్తూరు జిల్లా కుప్పం నుండి ఆయన పాదయాత్ర చేస్తారు। ఆ పాదయాత్రతో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు చేసేటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రజలకు తెలియపరచడం ద్వారా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము।